యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమందు మత్తయి సువార్త 6:26-28 వచనములను మనం చూసినట్లయితే యేసు ప్రభువులు వారు 3 ప్రశ్నలను ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మొరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించండి, అవి కష్టపడవు వడకవు అని యేసు ప్రభువుల వారు 3 ప్రశ్నలను వేస్తూ దాని తర్వాత వచనములలో మత్తయి సువార్త 6:29-34 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించి ఉన్నట్లయితే అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా ఆయన వస్త్రములను ధరింపచేస్తాడు. కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు, అయితే మీరేమి చేయాలంటే మీరు దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెదకగలిగితే మీ జీవితములలో అవసరమైన వాటన్నిటిని కూడా పరలోకమందున్నటువంటి తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. రేపటిని గురించి చింతించొద్దండి, ఎందుకంటే రేపటి దినము దాని సంగతులను గురించి చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలని యేసు ప్రభువులు వారు చెబుతున్నారు. ఆయన వేసినటువంటి 3 ప్రశ్నలు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా, రెండవది మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలడు, మూడవది వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. ఈ 3 ప్రశ్నలు యేసు ప్రభువుల వారు ఏ సందర్భంలో వేస్తున్నారని మనం చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగముల పైన ఆయన ఒక అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఆ అంశం అంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఈచట చిమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు, అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచట చిమట అయినను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనము ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయము కూడా ఉంటుంది అన్నటువంటి విషయాలను గురించి యేసు ప్రభువుల వారు ఆ యొక్క కొండ మీద ఆ జన సమూహములకు బోధిస్తూ వేసినటువంటివి ఈ యొక్క 3 ప్రశ్నలు. మానవుడు అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ ఈ లోకములో ధనాన్ని సంపాదించుకోగలిగితే, ధనాన్ని సమకూర్చుకోగలిగితే, నా దగ్గర ఎంత సమృద్ధిగా నేను ధనాన్ని ఉంచుకోగలిగితే ఈ 3 ప్రశ్నలకు కూడా జవాబు దొరుకుతుందని మానవుడు పొరపాటు పడుతూ ఉన్నాడు. మానవుడు అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ నా దగ్గర ఎంత ధనముంటే అంతగా నా యొక్క విలువ పెరుగుతుందనుకుంటూ ఉన్నాడు. ఎలా పెంచుతుంది మానవుని యొక్క విలువను ఆ యొక్క ధనము అంటే, ఒక మంచి బ్రాండ్కు సంబంధించినటువంటి వస్త్రములు వేసుకొనుట ద్వారా మానవుని విలువ పెరుగుతుందనుకుంటూ ఉన్నాడు. అందుకే మగవారైతే రేమాండ్స్, లేకపోతే ఏ బ్రాండ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందో, ఏ బ్రాండ్ అయితే చాలా ఖరీదుగా ఉంటుందో ఆ వస్త్రములను ధరించుకొనుట ద్వారా మానవుని యొక్క విలువ పెరుగుతుందని మానవుడు ఖరీదైనటువంటి వస్త్రములను ధరించుకొనుటకు ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు. స్త్రీలంతే, పట్టు చీరలు లేకపోతే ఏ కాస్ట్లీవైతే ఉన్నాయో, ఏ బ్రాండ్ అయితే ఎక్కువ ఖరీదుగా ఉంటుందో ధనాన్ని సమకూర్చుకున్నటువంటి వ్యక్తి వాటిని వేసుకుంటూ ఉన్నాడు. షూస్ కావచ్చు,
మనుషుడు ప్రయాణం చేసేటువంటి వాహనాలు కావచ్చు, మనిషి ఉండేటువంటి స్థలము కావచ్చు, ఒక బ్రాండ్కు సంబంధించినటువంటివి మనిషి ఉపయోగించాలని, వాటిని వాడుకోనాలని, ఒక మంచి పేరు, ఒక మంచి బ్రాండ్, ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి స్థలములో మానవుడు బ్రతకాలని అనుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే మానవుని విలువను అవి పెంచుతాయని మానవుడు పొరపాటు పడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, భూమి మీద మీరు సమకూర్చుకునేటువంటి ధనము మీ యొక్క విలువను పెంచదు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా, అవునా కాదా? యేసు ప్రభువులు వారే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో స్పష్టముగా చెప్పారు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును, భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. మానవుడు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే, ఆకాశ పక్షులన్నిటికంటే శ్రేష్ఠుడని యేసు ప్రభువుల వారి స్వయముగా చెప్పారు. ఇంకొక సందర్భంలో యేసు ప్రభువుల వారు అన్నారు, మానవుడు గొర్రె కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. గమనించండి, సర్వ సృష్టిని దేవుడు ఎలా కలుగజేశాడంటే, భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రములను ఆయన నోటి మాట ద్వారా కలుగజేశాడు. అయితే భూమి మీద విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను, విత్తనములు కలిగి ఫలములనిచ్చేటువంటి వృక్షములను ఆయన భూమి కలుగజేయునుగాక అనగా అవి కలిగాయి. జలములలో ఉండేటువంటి సమస్త జలరాశులు జలములు కలుగజేయునుగాక అనగా అవి కలిగాయి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులు, జంతువులు, అడవి మృగములు, ఆకాశ పక్షులు ఈ భూమి కలుగజేయును కాక అనగా అవన్నీ కూడా కలిగాయి. అయితే దేవుడు మానవుని సృష్టించినటువంటి విధానము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు మానవుడు ఈ యొక్క సృష్టి అంతటికంటే కూడా విలువైనటువంటి వాడంటే, దేవుడు మానవుణ్ణి కలుగజేసిన విధానమే ప్రత్యేకమైనటువంటిది. ఆయన నేల నుండి మట్టిని తీసుకొని తన స్వరూపమునందు దేవుడు తన పోలికలో మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు తన యొక్క వాయువును మానవుని యొక్క నాసిక రంధ్రములలో ఊదుట ద్వారా వాడు జీవాత్మయాడని లేఖనము సెలవిస్తోంది. మానవుడు సృష్టించబడినటువంటి విధానము చాలా ప్రత్యేకమైనటువంటిది. అయితే దేవుడు ఏ విలువతో అయితే మానవుణ్ణి చేశాడో దానిని మనము అర్థం చేసుకోకుండా మన జీవితంలో మనము ఇహ సంబంధమైనటువంటి ధనమును సమకూర్చుకునుట ద్వారా మన విలువ పెరుగుతుందని పొరపాటు చేస్తున్నాం, అప్పుడే మానవుని జీవితంలోనికి చింత వస్తుంది. యేసు ప్రభువుల వారు వేస్తున్నటువంటి ప్రశ్న ద్వారా మనం నేర్చుకోవాలి, ఇహ సంబంధమైనటువంటి ఏ విషయాలు కూడా మానవుని విలువను పెంచవు. హల్లెలూయా. నీవు చినిగిపోయిండే బట్టలు వేసుకున్నా నీకు అదే విలువ, లేకపోతే ఈ భూమి మీద, ఈ లోకములో ఏ బట్టలైతే ఎంతో ఖరీదుగా ఉన్నాయో అవి వేసుకున్నా నీకు అదే విలువ. నీవు బెంజ్ కార్లో తిరిగినా అదే విలువ, గంజి తిన్నా నీకు అదే విలువ. ఇహ సంబంధమైనటువంటి ఏ విషయాలు కూడా మానవుని విలువను పెంచవు. ఒకవేళ నీ జీవితంలో నా విలువ పెంచుకోవాలని, సమాజంలో నేను గొప్పవాణిగా ఉండాలని, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నేను జీవించాలని నీకు నీవు ప్రయాసపడుతుంటే నీ జీవితంలో చింతిస్తావు. 2వ ప్రశ్న యేసు ప్రభువులు వారు వేస్తూ ఉన్నారు, మీలో ఎవడైనా కూడా చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలుగుతాడా? మానవుడు ఎంత చింతిస్తే అంత క్షీణించిపోతాడు. అందుకోసమనే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అన్నాడు, దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఎందుకు
యేసునందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ జీవితాలలో ప్రార్థించడం లేదు, దేవుణ్ణి స్తుతించడం లేదంటే వారు చింతించేటువంటి వారిగా ఉన్నారు. గమనించండి, చింత పడితే అంటే చింతలో నీవు పడిపోతే ప్రార్థనా జీవితంలో నీవు నిలువబడలేవు. ప్రార్థనా జీవితంలో నీవు నిలువబడలేనప్పుడు తప్పకుండా చింతలో పడిపోతావు. అందుకే పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5:7 పేతురు అంటూ ఉన్నాడు, దేవుడు మిమ్మును గురించి చింతిస్తూ ఉన్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వారి జీవితాలలో ఇంకా చింత ఉందా? చింత ఉంటే యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? 136వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సమస్త జీవులకు ఆయన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. 145వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి, తగిన కాలమందు నీవు వాటన్నిటికీ కూడా ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు. నీ యొక్క గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుస్తూ ఉన్నావని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ పక్షి కూడా రేపటిని గురించి ఆలోచన చేసి ఈరోజు తన సంతోషాన్ని పాడు చేసుకోదు. అయితే మానవుడు రేపటిని గురించి చింతించి నేడు ఆయన జీవితంలో ఉన్నటువంటి సమాధానమును సంతోషమును పాడు చేసుకుంటూ ఉన్నాడు. పక్షులు ఉదయాన అవి ఇంకా ఆహారాన్ని తినడానికి ముందే అరుస్తాయి. హల్లెలూయా. అంటే అవి అసలు ఈరోజు మనకు ఆహారం దొరుకుతుందా లేదా అని కూడా చింతించడం లే. నిద్ర లేచిన వెంటనే వేకువ జామున అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం? కడుపు నిండా బిర్యానీ తిన్నాక మళ్ళా దేవుణ్ణి స్తుతిస్తాం. ఒకవేళ ఆకలితో ఉంటే స్తుతొస్తుందా మన నోట్లో? ఇజ్రాయేలీయులు ఆకలి కొనినప్పుడు దేవుని మీద సనిగారు కొనిగారు. చాలామంది క్రైస్తవులు ఇంకా అలానే ఉన్నారు. చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుడు నన్ను ఈ భూమి మీద దీవించి ఆశీర్వదిస్తే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను ఉంచితే నా విలువ పెరుగుతుంది, నా విలువ పెరిగినప్పుడు చాలామంది నన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారన్నటువంటిది ఒక అపోహ. నీ విలువను సమాజము చూడాలంటే నీకు ఏమీ లేనప్పుడు ఆ పక్షుల వలె ఇంకా ఆహారాన్ని తినడానికి ముందుగానే నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, నీవు దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవునికి ప్రార్థన చేయగలిగితే అప్పుడు నీ విలువ సమాజముకు తెలుస్తుంది. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు కాదు, నీ యొక్క పరిస్థితులు నీకు ప్రతికూలముగా ఉన్నప్పుడు, అనుకూలముగా ఉన్నప్పుడు కాదు, నీవు క్షేమకరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నప్పుడు, క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కాదు నీ యొక్క విలువ సమాజానికి తెలిసేటువంటిది. ఎందుకు యేసు ప్రభువుల వారు ఆకాశ పక్షులను చూడమంటూ ఉన్నాడంటే, ఇంకా అవి ఆహారాన్ని తినడానికి ముందుగానే వేకువ జామున లేచి అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. వాటి కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాటిని తృప్తి పరచగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే అని వాటికి తెలుసు. అయితే మానవునికి అవగాహన లేదు. ఇంకా డబ్బు తృప్తి పరుస్తుందని, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి హోదాలు, జ్ఞానము, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, పాప భోగాలు మానవునికి తృప్తిని కలిగిస్తాయని మానవుడు భ్రమపడుతూ తన సొంత శక్తి చేత విలువను పెంచుకోవాలని ముందుకు వెళ్తూ ఉన్నాడు. గమనించండి,
ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోకుండా మరొక మార్గము గుండా ప్రయాణం చేస్తాడో, మానవుని జీవితంలో మానవుడు దేన్నైతే పొందుకోవాలనుకుంటూ ఉన్నాడో, దేన్నైతే అనుభవించాలనుకుంటున్నాడో, వేటి ద్వారా అయితే తన విలువను పెంచుకోవాలనుకుంటూ ఉన్నాడో, అవే మానవుని యొక్క విలువను ఇంకా దిగజారుస్తాయి. గెహజీ అన్నటువంటి ఎలీషా సేవకుడు ఒక అతను ఉన్నాడు. ఆయన వస్త్రములను గురించి చింతించాడు. ఆయన అనుకున్నాడు, ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను తెచ్చినటువంటి వస్త్రములను నేను వేసుకోగలిగితే నా విలువ పెరిగిపోతుందనుకున్నాడు. అందుకే పరుగులు తీశాడు, రెండు దుస్తుల బట్టలు అడిగాడు, తెచ్చుకున్నాడు. అయితే ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆయన కుష్ఠరోగము చేత బాధపడ్డాడు. ఏ దుస్తులనైతే ఆ యొక్క గెహజీ ధరించుకొనుట ద్వారా తన విలువ పెరుగుతుందనుకున్నాడో, అదే గెహజీ ఇప్పుడు ఏ స్థితిలోనికి దిగజారిపోయాడంటే, ఆయన వేసుకున్నటువంటి వస్త్రములను చింపుకోవాల్సిన పరిస్థితిలోనికి దిగజారిపోయాడు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే కుష్ఠరోగము చేత బాధపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి ఆయన కుష్ఠరోగి అని తెలుసుకున్నప్పుడు వేసుకున్నటువంటి వస్త్రాలను చింపివేయాలి. ఆయన చినిగిపోయిండేటువంటి వస్త్రములనే వేసుకోవాలి. కుష్ఠరోగి మంచి వస్త్రములు ధరించుకొనుటకు అనుమతిలే. ఈ యొక్క గెహజీ ఏ వస్త్రముల కోసమైతే పరుగులు తీసి ఆ వస్త్రాలను ధరించుకోగలిగితే నా విలువ పెరుగుతుందనుకున్నాడో, ఇప్పుడు గెహజీ జీవితంలో ఆయన తెచ్చుకున్నటువంటి వస్త్రాలు కాదు కదా, ఆయన అప్పటికి వేసుకున్నటువంటి వస్త్రాలని చింపివేయాల్సినటువంటి పరిస్థితి. క్రైస్తవ సంఘమా, వస్త్రములను గురించి నీవు చింతింపనేలా. వస్త్రాల కోసమే నీవు ప్రాకులాడుతున్నావా? బ్రాండ్ కారులో తిరగడమే క్రైస్తవత్వం అనుకుంటూ ఉన్నావా? లేకపోతే ఈ లోకంలో అతి ఖరీదైనటువంటి దుస్తులను ధరించుకొనుటయే దేవుణ్ణి మహిమపరచుటని భ్రమపడుతూ ఉన్నావా? చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే, వారికి చర్చికి మ్యాచింగ్ లేకపోతే వారు చర్చికి కూడా రారు. చాలామంది ఐరన్ లేకపోతే రారు వారు చర్చికి. వారు ఏ వస్త్రాలనైతే వేసుకోవాలనుకున్నారో పొరపాటున ఆ వస్త్రాలు కనిపించకపోతే దేవుని మందిరానికి రారు. ఎందుకంటే మానవుడు వస్త్రములను గురించి చింతించి ఇహ సంబంధమైనటువంటి వస్త్రములను పొందుకొనుటకు ప్రశస్తమైనటువంటి వస్త్రములను మానవుడు తృణీకరిస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో ఆయన వస్త్రములను గురించి చింతించలేదు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అని యేసు ప్రభులు వారు ప్రశ్నిస్తున్నారు కదా. వస్త్రములను గురించి చింతించనటువంటి ఒక దైవజనుడు యోసేపు. ఆయన జీవితంలో ఆయన వస్త్రములను ప్రేమిస్తూ ఉన్నాడా లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా అన్నటువంటి ఒక పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. పోతీఫర్ భార్య యోసేపును శోధించింది. శోధించినప్పుడు ఆమె ఏమి పట్టుకునిందో తెలుసా? యోసేపు వస్త్రాన్ని పట్టుకునింది. ఎందుకంటే ఆమె అనుకునింది, అందరి మనుష్యుల వలె ఈ యోసేపు కూడా ఆ వస్త్రాలను ప్రేమించేటువంటి వాడు కనుక ఆ వస్త్రాన్ని పట్టుకోగలిగితే ఆ వస్త్రము కొరకు ఆయన తప్పకుండా ఇక్కడే ఉండిపోతాడు,
అప్పుడు ఆయనతో పాపం చేయొచ్చని ఆ వస్త్రాన్ని ఆ పోతీఫర్ భార్య గట్టిగా పట్టుకునింది. అయితే దేవునికి స్తోత్రం, యోసేపు వస్త్రములను గురించి చింతించేటువంటి వాడు కాడు గనుక ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన వస్త్రం గురించి చింతించలేదు. ఈ వస్త్రం పోతే దేవుడు నాకు ఇంకా ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇస్తాడనుకున్నాడు. హల్లెలూయా. ఈ వస్త్రాన్ని ఒకవేళ ఇక్కడ విడిచిపెడితే అది సాక్ష్యానికి ఆధారమైతుందేమో అని కూడా ఆయన చింతించలేదు. చాలాసార్లు మన జీవితాలలో అపవాది ఎలా మనల్ని తప్పుడు దోవలో నడిపిస్తాడంటే, ఒకవేళ నేను ఈ పని చేస్తే నాకు ఇంత నష్టం వస్తుంది, ఈరోజు దేవుని మందిరానికి వెళితే నా వ్యాపారం దెబ్బతింటుంది, ఈరోజు బంధువులు వచ్చారు కాబట్టి మందిరానికి వెళితే బంధువులు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఇంకేదో నష్టం కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళకూడదని అపవాది మనిషిని ఎప్పుడు కూడా భ్రమపరుస్తూ ఉంటాడు. యోసేపు జీవితంలో కూడా అలాంటి పరిస్థితే. ఒకవేళ వస్త్రాన్ని విడిచిపెడితే ఆమె దాన్ని సాక్ష్యాధారముగా చూపించి యోసేపు మీద నింద మోపేటువంటి పరిస్థితి ఉంది. అయితే యోసేపు వస్త్రమును గురించి చింతించలేదు. హల్లెలూయా. ఆమె ఆ వస్త్రంతో ఏమి చేసినా పర్లే అనుకున్నాడు. వస్త్రాన్ని విడిచిపెట్టి పరుగెత్తాడు. అనుకున్నట్లే ఆ యొక్క వస్త్రాన్ని ఆ యొక్క పోతీఫర్ భార్య ఆ పోతీఫర్కు చూపించి యోసేపు మీద అపనింద వేసి యోసేపును చెరసాలలోనికి పంపించింది. యోసేపు వస్త్రమును గురించి చింతించలేదు. ఏ యోసేపు అయితే తన వస్త్రాన్ని విడిచిపెట్టి చెరసాలలోనికి వెళ్ళాడో అదే యోసేపు చెరసాల నుండి ఎలా బయటికి వచ్చాడో తెలుసా? ఫరోకు కలొచ్చింది. ఆ కల భావమును ఎవరూ చెప్పలేకపోయినప్పుడు ఆయనకు వినపడింది హెబ్రియుడైనటువంటి యోసేపు అన్నటువంటి ఒక యవనుడు చెరసాలలో ఉన్నాడు ఆయన కలల భావము చెబుతాడని. అప్పుడు ఫరో యోసేపును పిలువ నంపినప్పుడు యోసేపుకు మంచి బట్టలు తొడగించి ఫరో యద్దకు తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. ఆయన ఏ వస్త్రాన్ని విడిచిపెట్టాడంటే పోతీఫర్ ఇంటిలో బానిసగా ఉన్నటువంటి బానిస వస్త్రాలను దేవుని కొరకు విడిచిపెట్టినప్పుడు ఆ యోసేపుకు దేవుడు రాజ వస్త్రములు ధరింపచేసే కృపనిచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైతే చింతించడం మానివేస్తావో, ప్రతి విషయంలో ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి నీ విన్నపములు తెలియజేస్తావో, అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. వస్త్రములను గురించి మీరు ఎందుకు చింతిస్తారు? అడవి పువ్వులను చూడండి, అవి కష్టపడ్డంలే, అవి అలంకరించుకోవాలని కూడా అనుకోవడంలే, అయినా పరలోకమందున్నటువంటి తండ్రి వాటిని అలంకరిస్తూ ఉన్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డినే దేవుడు ఈ విధముగా అలంకరించగలిగితే, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా ఆయన వస్త్రములు ధరింపజేయును గదా. ఎంతకాలం ఇంకా ఇహ సంబంధమైనటువంటి వస్త్రముల కొరకు, ఇహ సంబంధమైనటువంటి ఆహారము కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలను పొందుకొని దుస్థితిలో ఉండిపోతాం? ఇహ సంబంధమైనటువంటి అలంకారణను కాదు దేవుడు చూసేటువంటిది. ఎందుకు మానవుడు డబ్బును సమకూర్చుకుంటూ ఉన్నాడంటే, అందంగా కనిపించడానికి, అలంకరించుకోవడానికి, మేకప్ వేసుకోవడానికి, ఆడవాళ్ళైతే బంగారు నగలు వేసుకోవడానికి, ఎంత బంగారు వేసుకుంటే అంత అందంగా ఉంటారన్నటువంటిది మానవుని యొక్క అపోహ. మిమ్మల్ని మీరు ఎందుకు అలంకరించుకుంటూ ఉన్నారు? ఇహ సంబంధమైనటువంటి ధనమును సంపాదించి
అడవి పువ్వులను దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు. వాటినే అంటే నేడుండి రేపు పొయ్యలో వేయబడేటువంటి అడవి గడ్డినే దేవుడు అలంకరిస్తే 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మానవుని జీవిత కాలం అని దేవుడే చెప్పినప్పుడు వారిని దేవుడు ఇంకా ఎంత చక్కగా అలంకరించగలుగుతాడు. ఆలోచన చేయండి. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించక మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అందుకే విలువైనటువంటి తన రక్తాన్ని చిందించి నిన్ను విమోచించాడు. హల్లెలూయా. నీ విలువ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడే అంత విలువ. అందుకే పౌలన్నాడు 1 కొరింథీ 6:20 మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. నీవు విలువైనటువంటి వాడవు. ఆ విలువను తెలుసుకోవాలా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. మానవుని జీవితం ఎంత విలువైనటువంటిదో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈ వాక్యాన్ని చదివితే నీ విలువను తెలుసుకుంటావు. ఈ వాక్యాన్ని ధ్యానించగలిగితే ఇక నీ జీవితంలో చింతే ఉండదు. ఈ వాక్యాన్ని ధ్యానించగలిగితే ఎవడు కూడా ఇహ సంబంధమైనటువంటి వస్తువుల కొరకు, ఇహ సంబంధమైనటువంటి ధనము కొరకు ప్రాకులాడడు. పరలోకములో ధనాన్ని కూర్చుకోవాలనుకుంటాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణతో తన జీవితాన్ని అలంకరించుకోవాలనుకుంటాడు. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాము. మానవుడు ఎంత విలువైనటువంటి వాడో మీ దృష్టిలో ప్రభువా, మీరు రాయించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎలా సృష్టించారో, మీరు ఎంత విలువైనటువంటి మీ రక్తాన్ని చిందించి మమ్మల్ని విమోచించారో, మేము ఎరుగక ఇంకా ఇహ సంబంధమైనటువంటి వాటినే పొందుకొని మా విలువను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మాలో మారు మనస్సును కలుగ చేయాలని, మా జీవితంలో మేము ఊహించని ప్రతికూల పరిస్థితులను మీరు అనుమతిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుని జీవితంలో ఆ దేశంలో కరువు రాకపోయి ఉంటే, ఆ యొక్క కుమారుడు పందులను మేపుటకు వెళ్లకుండా ఉండి ఉంటే ఆయన జీవితంలో పశ్చాత్తాపము వచ్చేది కాదేమో ప్రభువా. అందుకే మీ యందు విశ్వాసం ఉంచినటువంటి మా జీవితాలలో ప్రతికూల పరిస్థితులను మీరు అనుమతిస్తూ ఉన్నారు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా, ఎందుకంటే మేము మారు మనస్సు పొందాలని, పశ్చాత్తాపపడాలని, తిరిగి తండ్రితో సమాధానపరచబడాలని, తద్వారా మీరిచ్చే ప్రశస్తమైన వస్త్రములను ధరించుకోవాలని మీ లేఖనములో చూస్తున్నాం. యోసేపు ఏ విధముగా అయితే వస్త్రాన్ని విడిచిపెట్టగలిగాడు, ఆ రీతిగా ప్రభువా మీకు మాకు మధ్య అడ్డుగా ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టి మీకు సాక్షులుగా బ్రతికే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.